గంగిరెడ్డి బెయిల్పై విచారణను వాయిదా వేసింది జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జులై 1న గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ట్రయల్ కోర్టుని ఆదేశిస్తూ గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. జూన్ 30 వరకే వివేకా హత్య కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు సిబిఐకి డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టుకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వివేకా కుమార్తె సునీతారెడ్డి. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దుకు సంబంధించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు గంగిరెడ్డి. తమ పిటిషన్తో కలిపి సునీత పిటిషన్ను విచారించాలని గంగిరెడ్డి తరపు లాయర్ కోరారు. అయితే జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు 8వ వింతలా ఉందని సిబిఐ తరపు లాయర్ సంజయ్ జైన్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. గంగిరెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలకు సమయం కోరింది సిబిఐ.